అందరికి నమస్కారం. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి టాపిక్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాము. అదే టాపిక్ పేరు వచ్చేసి నా దగ్గర టైం లేదు, నా దగ్గర టైం లేదు, నా దగ్గర టైం లేదు. అంటే చాలా మంది జీవితాల్లో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, బంధువులు గానీ, మీకు కావాల్సిన వాళ్ళు గానీ, అరే ఒక మంచి చక్కటి ఆపర్చునిటీ ఉంది రా, నువ్వు కూడా రా అని చెప్పి నీకు ఆపర్చునిటీ ఇస్తే, నువ్వు మన నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే, నా దగ్గర టైం లేదు, నేను చాలా బిజీ, నేను చాలా బిజీ 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 అని చెప్పేసి వెనకలు తిరిగి అకౌంట్ కనుక చూసుకుంటే మాత్రం ఏమి కూడా ఉండే అనమాట. అంటే ఈ భూ ప్రపంచంలో బిజీ బిజీ అని చెప్పేసి మనని మనం మోసం చేసుకునేదే తప్ప ఇంకోటి మాత్రం ఏం లేదనమాట. అంటే ఈ భూ ప్రపంచంలో టైం లేదు లేదు అని చెప్తే ఏం అయ్యేది ఏం లేదు. ఈ రోజు అమితాబ్ బచ్చన్, ఈ రోజు బాగిన ఈ రోజు అమితాబ్ బచ్చన్ అంత పెద్ద ఫేమస్ అయిండు కూడా, ఈ రోజు అమితాబ్ బచ్చన్ అంత పెద్ద ఫేమస్ అయిండు కూడా పార్ట్ టైం వచ్చి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటుండు. ఈ రోజు మహేష్ బాబు గారు వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్, ఆయన సూపర్ స్టార్, ఆయన కూడా వచ్చి ఈ రోజు ఏం చేస్తుండ్రు, టీవీలలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటుండు. ఎస్ ఆర్ నో సార్, ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కూడా టీవీలో దాంట్లో దీంట్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళ తాతగారు సీఎం గారు ఉన్నా కూడా ఆయన కూడా ఆయన వచ్చి పార్ట్ టైం వచ్చి ఏం చేస్తున్నాడు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటుండు. అంటే గొప్ప గొప్ప వాళ్ళే, పెద్ద పెద్ద వాళ్ళే టీవీలలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు పార్ట్ టైం గా. మన వాళ్ళు ఏదైనా సైడ్ మీద చేయరాని, ఆయన సైడ్ మీద చేయ అంటే మనోడు బిజీ బిజీ బిజీ, నా దగ్గర టైం లేదు, నా దగ్గర టైం లేదు, నా దగ్గర టైం లేదు అని చెప్పేసి మంచి మంచి ఆపర్చునిటీ మొత్తం మిస్ చేసుకుంటా ఉంటారు. నా జీవితంలో కూడా చాలా వరకు ఆపర్చునిటీస్ నా దగ్గరకు వచ్చినాయి, కాకపోతే నేను దాని సద్వినియోగం ఎందుకు చేసుకోలేదంటే నాకు నేను పెద్ద తోపుగాను అనుకుంటుంటే, నాకు నేను పెద్ద అది అనుకుంటుంటే, నా దగ్గర టైం లేదు, నా దగ్గర టైం లేదు, నా దగ్గర టైం లేదు. కానీ వెనకలు తిరిగి చూస్తే అకౌంట్లు ఏమున్నాయంటే ఏమి లేవు. ఎస్ఆర్ఓ ఎట్లయితే టైం లేదు, అకౌంట్లు కూడా ఏమండి ఏమి లేవు అనమాట. సో దయచేసి ఫ్రెండ్స్, మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, టైం లేదని కాదు, పెద్ద పెద్ద వాళ్ళే చాలా మంది పార్ట్ టైం టీవీలలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. మీరు నేను ఇంత ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంత అయినా ఉంది. మా గురువు గారు ఒక రోజు అన్నాడు, నిరంజన్ ఈ భూ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రాణి ఏదైతుందో, ఈ భూ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రాణి ఏదైతుందో అది మాత్రమే బిజీ ఉండాలి, ఇంకోటి బిజీ ఉండడానికి వీల్లేదని చెప్పింది. దాని పేరు ఎలుక. ఏం కాండి ఎలుక అంటే, అది చూడండి, దసరా పండుగ కొరుకుతుంది, దీపావళి కొరుకుతుంది, రంజాన్ కొరుకుతుంది, ఉత్తగుణ కొరుకుతుంది, సోమవారం కొరుకుతుంది, ఆదివారం కొరుకుతుంది, దాని జీవితం అంతా ఉరుకుడే గానీ ఇంకోటి మాత్రం లేదనమాట. అంటే ఈ భూ ప్రపంచంలో అత్యధికంగా బిజీ ఎవరు ఉంటారబ్బా అంటే ఓన్లీ ఎలుక మాత్రమే ఉండాలి. చాలా వరకు మా గురువు గారు చెప్తా ఉంటారు, నిరంజన్ ఎవరైనా నీకు గనక నువ్వు ఆపర్చునిటీ గురించి చెప్తే ఎవరైనా నీకు గనక టైం లేదు అని అంటే ఏమనుకోవాలి తెలుసా మనసులో, అరే వీడు ఎలకగాడు అని అనుకోవాలి. ఎస్ ఆర్ నో సార్, అంటే జీవితంలో టైం లేదు కాదు, జీవితంలో టైం లేదని చెప్పేసి మనని మనం మోసం చేసుకునేది తప్ప ఇంకోటి మాత్రం లేదు. వచ్చినటువంటి ఆపర్చునిటీ ఏంది, దాన్ని నేను ఎందుకు చేయలేకపోతున్నా, సైడ్ మీద కూడా నేను చేసుకోవచ్చు కదా, గొప్ప గొప్ప వాళ్ళే పార్ట్ టైం గా చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేసుకోకూడదు అని ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మన అందరికి రావాలి. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్. సో దయచేసి టైం లేదు అని చెప్పకుండా చేయాలనుకుంటే మాత్రం వంద పనులు చేసుకోవచ్చు. మన ఆయన అంటుండే అప్పుడప్పుడు ఏళ్ళటోనికి 7 మంది పెళ్ళాలు చేసుకుంటూ కోటి విద్యాలయం చెయ్యాలనే తపనుంటే బాడీలోకి వెళ్ళి ఉట్టుకొస్తుంది. టైం కాదు ఏం కాదు, చెయ్యాలనే తపనుంటే మాత్రం 100% గా వస్తుంది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్. సో టైం లేదని చెప్పకూడదు. గొప్ప గొప్ప వాళ్ళ జీవితంలో పెద్ద పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చేస్తున్నారు, మనం కూడా చేసుకోవచ్చు. మీ అందరు కూడా మీ చేస్తున్న పని ద్వారా చేసుకుంటూ ఏదైనా చక్కటి ఆపర్చునిటీని పార్ట్ టైం గా చేసుకుని మీ జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గురువు గారు అంటారు, నిరంజన్ ఒకటేమో పుట్టకుడి కోసం చేయాలి, ఒకటేమో డెవలప్మెంట్ కోసం చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, పుట్టకుడి కోసం దాంట్లో వేసి బుల్డోజర్లు వేసి తవ్వుతా ఉంటారు. నేను కోటీశ్వరన్ అవ్వాలి కావున అయినా దాంతో పాటు ఏం చేయాలి, ఏదైనా ఒకటి డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. ఏదైనా సైడ్ మీద ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకుని నీ జీవితంలో మంచి మార్పు తెచ్చుకోవాలి. డెవలప్మెంట్ కోసం మంచి పనిచేసి మీ జీవితంలో మంచి మార్పు తెచ్చుకొని చీకటి అనే అంధకారంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక చక్కటి వెలుగునిచ్చి మన జీవితంలో అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుతురు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టైం లేదని చెప్పకుండా సైడ్ మీద ఏదైనా పని చేసుకుంటా మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని, భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఈ జన్మను సార్థకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేరుని అందరు కూడా 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తూ, మీ సింగిరెడ్డి నిరంజన్.